తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా బుధవారం విడుదలైంది. మరి ఈ మాస్టర్ ఎలా ఆకట్టుకున్నాడో చూద్దామా. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత కోలీవుడ్ లో ఆరెంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్ సినిమా వస్తుందంటే చాలు ఆయన ఫ్యాన్స్ కి పెద్ద పండుగే. హీరో విజయ్ నటిస్తున్న తాజా సినిమా మాస్టర్ పై మొదటి నుండి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దానికి ముఖ్య కారణం కార్తీక్ తో ఖైదీ అంటూ ఓ భిన్నమైన సినిమాతో దర్శకుడు లోకేష్ కనకరాజు ఇండస్ట్రీని షేక్ చేశాడు. అందుకే ఈ కాంబినేషన్ అంటే వైరల్ గా మారింది. మరి ఆ రేంజ్ అంచనాలు అందుకునేలా ఈ మాస్టర్ ఉన్నాడా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. ఇక కథలోకి వెళితే ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో సైకాలజీ ప్రొఫెసర్ జేడి. ఆయనంటే ఆ కాలేజ్ మేనేజ్మెంట్కి కోపం, కానీ స్టూడెంట్స్కి చాలా అభిమానం. కాలేజీ యాజమాన్యంకు వ్యతిరేకంగా స్టూడెంట్ ఎలక్షన్స్ జరగాల్సిందే అని పట్టుబట్టి ఎన్నికలు నిర్వహిస్తాడు. అయితే ఎన్నికల్లో ఏదైనా గొడవలు జరిగితే మాత్రం కాలేజీ నుండి వెళ్లిపోవాలని కండిషన్ పెడతారు మేనేజ్మెంట్. సజావుగా సాగిన ఎన్నికల తర్వాత కావాలని గొడవలు జరగడంతో ఆయన కాలేజీ నుండి వెళ్లిపోవలసి వస్తుంది. ఆ తర్వాత జేడి జువెనల్ అబ్జర్వేషన్ హోంలో ఉపాధ్యాయుడుగా పనిచేయవలసి వస్తుంది. 3 నెలలు అక్కడ పనిచేసి రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. జువెనల్ హోమ్ లో బాల నేరస్తుల్ని అడ్డుపెట్టుకుని బయట అరాచకాలు చేస్తూ ఎదుగుతాడు భవానీ. అతనికి ఎవరు అడ్డం వచ్చినా చంపేసి ఒక్కో మెట్టు ఎదిగే భవానీ నుండి ఆ పిల్లలను జేడి ఎలా కాపాడాడు అన్నదే అసలైన కథ. నటీనటుల ప్రతిభ గురించి చెప్పుకోవాలంటే ఇక హీరో విజయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు కదా. లుక్స్, పర్ఫార్మెన్స్, స్టైలిష్ అన్నింటిలోనూ విజయ్ సూపరే. అలాగే యాక్షన్ సన్నివేశాలతో పాటు సాంగ్స్ లో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విజయ్ సేతుపతి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోకి తగ్గ విలన్ పాత్రలో అదరకొట్టాడు. అయితే ఈ పాత్ర రాను రాను ఇంపాక్ట్ తగ్గించారు. ఇక హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా చాలా అందంగా కనిపించి ఆకట్టుకుంది. నటన పర్వాలేదు, కానీ ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత ఏమీ లేదు. ఇక మిగతా నటీనటులు ఉన్నంతలో ఎవరికి వారు బాగానే చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ సాంగ్స్ తో పాటు ఆర్ఆర్ లో కూడా అదరకొట్టాడు. ముఖ్యంగా చిట్టి స్టోరీ సాంగ్ తో పాటు మాస్టర్ బీవీఎం సూపర్బ్. ఇక సత్యన్ సూర్యన్ చంద్రగ్రహణం చాలా బాగుంది. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖైదీ సినిమాతో కొత్త కథ, కొత్త నేరేషన్ అంటూ అందరి దృష్టి ఆకర్షించిన ఈ దర్శకుడు ఆ ఇంపాక్ట్ ని ఈ సినిమాతో మిస్ చేసుకున్నాడు. పెద్దగా ఆసక్తి లేని కథను ఎంచుకుని దాన్ని అంతే రేంజ్లో చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ముఖ్యంగా ద్వితీయార్థంలో కథ, స్క్రీన్ ప్లే సోసోగా అనిపిస్తుంది. కథను విషయంలో మరింత జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. ఈ సినిమా విషయంలో ఆయన కేవలం విజయ్ అభిమానుల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఫక్తు కమర్షియల్ సినిమా తీశాడు. హీరో ఎలివేషన్, బిల్డప్లు, ముఖ్యంగా అవసరానికి మించి యాక్షన్ సన్నివేశాలు, సాంగ్స్, ఇలా కమర్షియల్ ప్యాకేజ్లా ఉంది. కథను నమ్ముకుని చేసినట్టు లేదు. సినిమా అయితే బాగుంది అన్న, చూడొచ్చు, వన్ టైం చూడొచ్చు. డైరెక్షన్ బాగానే ఉంది, మ్యూజిక్ డైరెక్షన్ బాగానే ఉంది. అన్న నాకు విజయ్ అన్న అంటే మస్తు ఇష్టం అన్న. అన్న సినిమాలు విజిలు కానీ అంటే నిజంగా నాకు విజిల్ వచ్చేది ఉంటే విజిల్ వేస్తుంది, కానీ నాకు విజిల్ రాదు. ఇది నిజంగా బ్లాక్ బాస్టర్ మూవీ అన్న. నాకు మాత్రం కిరాక్ అనిపించింది అన్న, రోమాలు ఎక్కబడుస్తున్నాయి. ఇద్దరు సూపర్ స్టార్ డిష్ డిష్ అని కొట్టుకుంటే నన్ను వీకెటోడు వరంగల్ లేడు. ఖాళీ బ్యాక్గ్రౌండ్ స్కోరు, మాస్టర్ మాస్టర్ అంటే కాలేజీలో మాస్టర్ ఏమో మా భర్తం వర్గం కొడుతున్నాను అనుకున్నాను. మాస్టర్ అంటే వేరే లెవెల్ మాస్టర్ ఈయన. అంటే ఒక మాస్టర్ అంటే ఎటువంటి కొట్టుడు కాదు, తీర్చిదిద్దిన పబ్లిక్ మొత్తం ఒక రేంజ్ లెవెల్ ఉంది సినిమా. నాకైతే విజయ్ సేతుపతి టైమింగ్ బాగా నచ్చింది, చాలా బాగా వచ్చింది ఆ లార్జ్ క్యాస్టింగ్లో మూవీ. సో లాస్ట్ ప్రీవియస్ మూవీ లోకేష్ కనకరాజ్ ఇది, ఇది ఖైదీ అండ్ నగరం సినిమా. సో చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిన్న 8 ప్రోమోస్ పద్ధతి నుంచి సావగొట్టారు. తమిళ్ విజయ్ టీవీ అని ఒకటి ఉంది, దాంట్లో 8 ప్రోమోస్ వదిలేరన్నమాట. అండ్ సెంబుల్తో కొట్టుకునే ఫైట్ ఒకటి ఉంది. సెంబుల్తో, పల్లెలతో, లుంగీలతో కొట్టుకుంటారు వీళ్ళిద్దరు. ఆపోజిట్ బ్యాచ్లు అనమాట, యూనివర్సిటీ గ్యాంగ్. సో యాక్చువల్గా ఇది ఎక్స్పెక్టేషన్ భారీగా ఉంది. మరి సూపర్ మూవీ అయితే ఇట్ బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ కుట్టి స్టోరీ, హ్యాపీ విల్ సాంగ్ ఇస్ సూపర్. ఇంకే పారు ఇప్పటియే ప్రశ్న పనులు మనం తోచండి వేయి, అది ఏం కిట్ట మట్టు పోదు. అంగే వంద తన్ని అడిగేది, ఇంకా వంద కూరలు కొడుకుంది. ఇంత మాదిరి బయోస్కోప్ అలా వేరే ఇంకో కాటు. నమ్మ థియేటర్లో ఓం పడం ఓడ్నాన్ వేయి, స్క్రీన్ కీంజరం. ఎప్పో నీ ఫ్రాడ్ పని జయించలేమని చుట్టి అప్పవే నీ తోత్తుడా డమాత్తుండు. బ్లేడ్ మేళ నీ వెచ్చనంబికి ఓ మేళ వై జయిక్లాం. సినిమా హైలైట్స్ అంటే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైట్స్ హైలైట్స్ బ్రో. మెయిన్ హైలైట్ ఏంద్రా అంటే లైక్ ఇంటర్వెల్ తర్వాత కబడ్డీ సీన్ ఒకటి వస్తుంది, అదైతే ఎక్స్ట్రాడినరీ హైలైట్, సూపర్ హైలైట్ అది. సెకండ్ హైలైట్ ఏంద్రా అంటే క్లైమాక్స్ సీను. థర్డ్ హైలైట్ ఏంద్రా అంటే లైక్ ఇంటర్వెల్ ముందర ఒక ఫైట్ వస్తుంది జైల్లో, ఇంకా విజయ్ రియలైజ్ అయ్యి ఇంకా నేను పోరాడాలా అనే ఫైట్ వస్తుంది అనమాట. అది కావచ్చు, లేకపోతే కాలేజ్లో ఫైట్స్ కావచ్చు, మెట్రోలో ఫైట్స్ కావచ్చు, ఉండే 5 to 6 ఫైట్స్ అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్లస్ లైక్ అంత ఆ మూవీనే డిఫరెంట్గా ఉంది బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అనమాట ఇది, లోకేష్ కనకరాజ్ మార్క్ మూవీ ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి అనమాట. విలన్ డైలాగ్స్ చాలా బాగున్నాయి,
విలన్ పర్ఫార్మెన్స్, విలన్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. అండ్ హీరో క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వలేదు అసలు విలన్తోనే మొత్తం. సినిమా ఫస్ట్ వచ్చేసి నేను రేటింగ్ ఇస్తాను 3.5 out of 5. ఓకే, సో బోత్ విజయ్ సార్ ఆసమ్, విజయ్ తలపతి అండ్ విజయ్ సేతుపతి, దే వర్ లైక్ ఐస్ ఆఫ్ ద మూవీ. తలపతి సార్ సేతుపతి వాళ్ళిద్దరు సూపర్ స్టార్స్. ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ లేదా సల్మాన్ షారూఖ్ కంపేర్ చేయలేరు కదా, వాళ్ళు వేరే లెవెల్ వీరిద్దరు. కానీ వాళ్ళిద్దరు కలిసి వచ్చినప్పుడు స్క్రీన్లో లైట్స్ వచ్చేసారు, లైక్ సూపర్ ఏమంటారు కెమిస్ట్రీ వాళ్ళిద్దరిది స్క్రీన్ పైన.